అయితే ఇందులోనూ లాభాలు ఉన్నాయి. లాభాలు ఏంటి కనుక ఉత్తమ కుజ దోషం అంటారు. అంటే లగ్నము మకర లగ్నమయ్యి లగ్నంలో కుజుడు ఉన్నాడు, లేదా లగ్నము మేషలగ్నమయ్యి లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఈ విధంగా ఉత్తమ కుజ దోషం అనేది ఒకటి ఉంటుంది. సప్తమ స్థానము గురువునికి సంబంధించిన రాశి కానీ, లగ్నము సింహానికి సంబంధించిన రాశి కానీ, అంటే సింహరాశిలో మేషరాశిలో కుజునికి మిత్రులైనటువంటి మీన ధనుస్సు రాశిలో జన్మించినట్లయితే గనక అది ఉత్తమమైనటువంటి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తమ లాభాలంటే ఏంటి? ఇప్పుడు మీ పిల్లవాడిని పోలీస్ ఆఫీసర్ చేయొచ్చు. ఎందుకోసం అంటే కుజుడు కొట్లాడే గ్రహం. ఇప్పుడు మనము విలన్లోనూ ఉగ్రతను చూస్తాం, హీరోలోనూ ఉగ్రతను చూస్తాం, కానీ విలన్ని మనం ద్వేషిస్తాము, హీరోని మెచ్చుకుంటాం. ఇద్దరిలోనూ అదే ఉగ్రరూపాన్ని చూస్తాం మనం. అలాగే కుజుడు నీచంలో ఉంటే కనుక నీచమైనటువంటి స్వభావాలు కలిగి ఉంటాయి. కుజుడు ఉచ్చలో ఉంటే కనుక వారికి ఉచ్చమైనటువంటి స్వభావాలు ఉంటాయి. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వడం కానీ, పోలీస్ ఆఫీసర్ అవ్వడం కానీ, స్పోర్ట్స్లో చాలా మంచిగా రాణించడం కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ అలాంటి స్పోర్ట్స్లో ఎక్కువగా రాణించడం కానీ, ఇవన్నీ కూడా కుజదోషం వల్ల కలిగే లాభాలండి. కుజుడు ఆయా స్థానంలో ఉండే వాళ్ళే లాభాలు. వాళ్ళకి సుతీక్ష్ణమైనటువంటి బుద్ధి ఉంటుంది. అదే కుజుడు శని కలిసినారనుకోండి, బ్రహ్మాండమైన క్రిమినల్ లాయర్ అవుతారు. లాయర్ అంటే ఇక వాళ్ళని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు, అలాంటి క్రిమినల్ లాయర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కుజుడు గురువుతో కలిసి ఉన్నాడే అనుకోండి, చక్కగా న్యాయ సమ్మతమైనటువంటి దేశాన్ని కాపాడగలిగే మంచి రాజకీయ నాయకుడు అయ్యే అవకాశం ఉంటుంది. కుజుడు, రవి, గురువు ముగ్గురు కలిసి ఉంటే కనుక ఉత్తమమైన రాజకీయ నాయకుడు అవుతాడు. ఇలా నాయకత్వ లక్షణాలను ఇచ్చేది కుజగ్రహమే. రవిగ్రహము రాజకీయ యోగాన్ని ఇస్తే కనుక నాయకత్వ లక్షణాన్ని ఇచ్చేది కుజుడు. కాబట్టి ఉత్తమ కుజుడి వల్ల మంచి నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి సుమి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి రావాలి. భూములు కొనడము, అమ్మడము ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. చాలామందికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కలిసి రావు, కొంతమంది కలిసి వస్తాయి. అలా కలిసి వచ్చింది అంటే వారి జాతకంలో కుజుడు బాగా ఉన్నాడని అర్థం. ఈ విధంగా కుజదోషం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదేవిధంగా రెస్టారెంట్ బిజినెస్, అగ్నితో సంబంధించి కలిసి చేసే బిజినెస్లు ఏవైతే ఉంటాయో చాలా బ్రహ్మాండంగా నడుస్తాయి కుజుడు మంచిగుంటే కనుక. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఏమైనా కనుక చూస్తే కనుక వాళ్ళ జాతకంలో తప్పకుండా కుజుడు స్పష్టంగా చాలా బాగుంటాడు. అలా ఉన్నందువల్లనే వాళ్ళకి ఆ యోగం అనేది కలిసి వస్తుంది. కాబట్టి దీని మీద నేను ఎంతో రీసెర్చ్ కూడా చేశాను. నా వెబ్సైట్లో ద ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమన్ ఎఫైర్స్ అనే టాపిక్ ఉంటుంది. నేను చేసిన రీసెర్చే దానిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కుజుని వల్ల కలిగే లాభాలు ఏంటి అన్నీ ఉన్నాయి, మీరు స్పష్టంగా చదవచ్చు, విత్ రిఫరెన్స్తో సహా ఉన్నాయి. కాబట్టి కుజదోషం వల్ల నష్టం అని ఎప్పుడు అనుకోవద్దు, లాభాలు కూడా ఉన్నాయి. కానీ ఈ లాభ నష్టాలని బేరీజు వేసుకోవాలంటే ఏం చేయాలి? సరైన పండితుడిని సంప్రదించాలి, సరిగ్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి. మొదలు మీ పిల్లవాడి విషయంలో మీరు ఎలా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, వాడికి భవిష్యత్తు మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు. అదే అమ్మాయి అనుకోండి, అమ్మాయిలకేం తక్కువ పోయింది లేదు. కుజదోషం అమ్మాయి జాతకంలో ఉంటే నష్టం అని అంటారు, తప్పండి. ఈ కాలంలో ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలతో సరి సమానంగా ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నారు. కాబట్టి అమ్మాయి పుట్టిందని మీరు ఎప్పుడు బాధపడవద్దు కుజదోషంలో. దానివల్ల ఇప్పుడు కిరణ్ బేడి అని ఒక అమ్మాయి ఉందండి, ఆవిడ ఎంత గొప్ప ఆవిడ, ఎంతోమందికి న్యాయం చేసింది ఆవిడ. అలాగే మీ ఇంట్లో కూడా ఒక ఉన్నతమైనటువంటి శక్తిమంత్రాలు కలిగినటువంటి బుద్ధివంతులైన స్త్రీ పుట్టిందని మీరు అనుకోవచ్చు. కాబట్టి కుజదోషం ఉంది అని ఆడపిల్లల్ని శంకించడం కానీ, మగపిల్లల్ని తిట్టడం కానీ చేయవద్దు. కాబట్టి కుజదోషం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఒక బలమైన ఆయుధాన్ని మనం ఏ విధంగా వాడతాము అనేది అది మన విచక్షణకు ఉంది. చేతిలో కత్తుందని చంపవచ్చు, నందుడు కూరగాయలు దొరకవచ్చు. అగ్ని ఉందని ఇంకోటి ఇల్లు కాలబెట్టవచ్చు, చక్కగా వంట చేసుకోవచ్చు. కాబట్టి కుజదోషం వల్ల విచక్షణ కలిగి మీరు ప్రవర్తించినట్లయితే కనుక మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. కాబట్టి సరైన జ్యోతిశాస్త్ర పండితుడిని సంప్రదించి సరిగ్గా కౌన్సిలింగ్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ భవిష్యత్తు సుగమమవుతుంది, ధన్య జీవితాన్ని మీరు అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి లాభాలు నష్టాలని తెలుసుకోవడం అనేది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంప్రదించండి జ్యోతిశాస్త్ర పండితుడిని. శ్రీమాత్రే నమః. కాబట్టి ఇప్పటివరకు మీరు చక్కని శాస్త్ర విషయాలు విన్నారు. నేను చెప్పే ఏ విషయమైనా సరే సప్రమాణికంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ శాస్త్రజ్ఞానానికి సంబంధించి తెలుసుకోవాలి అన్నా, మమ్మల్ని ప్రోత్సహించాలన్నా సరే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా మా వీడియో ఛానల్స్ అన్నీ చూస్తూ ఉండండి. మీకు ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నాయి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు అనిపిస్తున్నాయా, వెంటనే కామెంట్ చేయండి. మేము అన్నింటినీ స్వాగతిస్తాం.